హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, మనకి యూనిట్ 3లోనే మనం లాస్ట్ క్లాస్లో ప్రత్యేకంగా ఈకోసిస్టమ్స్ అనేటువంటి పార్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈకోసిస్టమ్ అనేటువంటి ఒక టాపిక్ ప్రత్యేకంగా మనకి థర్డ్ యూనిట్లో ఈకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ గురించి మెన్షన్ చేసింది, ఆవరణ వ్యవస్థ, అదేవిధంగా జీవ వైవిధ్యం గురించి. సో ప్రీవియస్ సెషన్స్లో మనం ప్రత్యేకంగా ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, పర్యావరణం అంటే ఏంటి, అందులో ఉండేటువంటి భాగాలు ఎలా ఉంటాయి, ఆ పార్ట్ తర్వాత ఆ పర్యావరణం గురించి తెలుసుకున్న తర్వాత వెంటనే మనం ఆవరణ వ్యవస్థలోకి మూవ్ అవ్వడం జరిగింది. సో ఈకోసిస్టమ్, మనల్ని సిలబస్లో క్లియర్గా అడిగారు, ఓకే ఈకోసిస్టమ్ బేసిక్స్ గురించి చదవమన్నారు, దట్ మీన్స్ ఎకాలజీ బేసిక్స్ గురించి చదవమన్నారు. అట్ ది సేమ్ టైం ఈకోసిస్టమ్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్, సో వాటి గురించి కూడా అధ్యయనం చేయమన్నారు, ఈకోసిస్టమ్ యొక్క రకాల గురించి అధ్యయనం చేయమన్నారు. ఇదంతా మనకి ఇండైరెక్ట్గా ఎకాలజీ కిందికి వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎనీహో, మనం లాస్ట్ క్లాస్లో ప్రత్యేకంగా ఈకోసిస్టమ్ అంటే ఏంటి, ఆ పదం ఎలా వచ్చింది, ఈకోసిస్టమ్ అనే పదం ఎలా వచ్చింది, ఎకాలజీ అనే పదం ఎలా వచ్చింది, అదేవిధంగా ఈకోసిస్టమ్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి, ఏబయోటిక్ కాంపోనెంట్స్, అదేవిధంగా బయోటిక్ కాంపోనెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. మనల్ని ఖచ్చితంగా లాస్ట్ క్లాస్లో చెప్పినటువంటి ఏరియాస్ పైనుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడిగేదానికి స్కోప్ ఉంది. ఓకే, బయోటిక్ అంటే ఏంటి, ఏ బయోటిక్ అంటే ఏంటో మనం డీటెయిల్గా ఒక ఫ్లో చార్ట్ ద్వారా నేర్చుకోవడం జరిగింది. సో ఆల్రెడీ నేను ఆ ఫ్లో చార్ట్ని మీకు ఇండికేట్ చేయడం జరిగింది ప్రీవియస్ సెషన్లో. సో ఎనీహౌ, మనకి ఈ సెషన్లో ఇంకా కొంత ఫండమెంటల్స్ అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ చూడండి, మనకి నేచర్లో ఇలా ఖచ్చితంగా ఏ బయోటిక్ బయోటిక్ మధ్య ఒక ఇంటరాక్షన్ అనేది ఉండాలి అంటున్నాం. సో ఏ బయోటిక్ అండ్ బయోటిక్ మధ్య ఒక ఇంటరాక్షన్, దట్ మీన్స్ సజీవమైనటువంటి నిర్జీవమైనటువంటి అంశాల మధ్య పరస్పర సంబంధం అనేది కొనసాగుతూ ఉండాలి. సో అలా కొనసాగుతూ ఉంటేనే నేచర్ అనేది సస్టైన్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ అనేది సస్టైన్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఒక్కొక్కసారి ఇలా ఇక్కడ మనం చూస్తే బయోటిక్ కాంపోనెంట్స్ అంటున్నాం. ఈ బయోటిక్ అంటే ఇవి మనకు బేసికల్గా ఎలా చెప్తున్నాం వీటిని, సో బయోటిక్ అంటే సజీవమైన అంశాలు అంటున్నాం ఇండైరెక్ట్గా. ఓకే, సజీవమైనటువంటి అంశాలు. సో బయోటిక్ కాంపనెంట్స్ ఇలా ఒకదానిపై ఒకటి డిపెండెన్సీ అనేది నేచర్లో ఫామ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్స్, వినియోగదారులు అనేది ఉత్పత్తిదారుల పైన డిపెండ్ అవ్వాలి, తప్పదు. సో అటు ఆహారం అది తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కన్జ్యూమర్స్ అనేది పరపోషకాలుగా ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో నేచర్లో స్వయం పోషకాలుగా ఆటోట్రోప్స్గా ఉండేది మాత్రం కేవలం ఇక్కడ ప్రొడ్యూసర్స్, ఉత్పత్తిదారులే అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా ఈ కన్జ్యూమర్స్ అనేది ప్రొడ్యూసర్స్ పైన డిపెండ్ అవుతూ ఉండాలి. ఈ కన్జ్యూమర్స్ అనేది ఎలా ఫామ్ అయినాయి అనేది ఒకసారి నేచర్లో మనం చూస్తే, కన్జ్యూమర్స్ అనేది ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, అదేవిధంగా ఫైనల్గా మనకి క్వాటర్నరీ కన్జ్యూమర్స్ అంటున్నాం, క్వాటర్నరీ కన్జ్యూమర్స్ నాలుగవ స్థాయి క్లియర్గా మనం చూసినట్లయితే. ఇలా నేచర్లో ఒకదానిపైన ఇలా డిపెండ్ అవుతూ పోతున్నాయి క్లియర్గా మనం చూస్తే. ఇలా డిపెండెన్సీ ఆధారం వల్ల, ఇలా ఒకదానిపై ఒకటి ఆధారం పడడం వల్ల నేచర్లో మనకి ఇవి ఫామ్ అవుతున్నాయి. ఏంటది, ఫుడ్ చైన్స్, ఆహార వలయాలు, ఆహార వలయాలు అంటున్నాం. సరే, ఎనీహౌ ఇలా ఫుడ్ చైన్స్ ఫామ్ అయ్యే ముందర ఖచ్చితంగా ఫస్ట్ మనకు కనిపించేది ఏంటంటే, నేచర్లో సరౌండింగ్లో మనకి ప్రొడ్యూసర్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో వాటి పైన చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఆ ఇన్సెక్ట్స్ పైన మళ్ళీ పెరుగుతూ పెద్ద పెద్ద జీవులు మళ్ళీ దానిపైన ఆ ఇన్సెక్ట్స్ని తింటూ ఏలుకలు, పాములు ఇలాంటివి, బల్లులు ఇలాంటివి నేచర్లో ఫామ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ వాటిని తింటూ ప్రత్యేకంగా నేచర్లో కొన్ని బర్డ్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి సిస్టమ్స్నే మనం, ఒక ఉదాహరణ నేను చెప్తున్నా, అలాంటి సిస్టమ్స్నే మనం ఏమంటున్నాం, ఫుడ్ చైన్స్ అంటున్నాం. ఇలా నేచర్లో ఫుడ్ చైన్స్ అనేది ఫామ్ అయి ఉంటాయి. అదేవిధంగా ఈ ఫుడ్ చైన్స్ మధ్యలో, ఒక ఫుడ్ చైన్కి ఇంకొక ఫుడ్ చైన్కి మధ్యలో ఒక ఇంటరాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. వాటి వల్ల ఆహార వలయాలు, ఆహార వలయ ఇది ఆహార గొలుసులు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఫుడ్ చైన్ అంటే ఆహార గొలుసు అని మనం చెప్పొచ్చు. ఓకే, తెలుగులో ఆహార గొలుసు అని మనం చెప్పుకోవచ్చు. ఇలా ఆహార గొలుసుల మధ్య ఒక రిలేషన్షిప్ ఫామ్ అయింది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, ఇక చూడండి, ఫుడ్ చైన్ 1, ఫుడ్ చైన్ 2, ఫుడ్ చైన్ 3, ఫుడ్ చైన్ 4, ఇలా n నెంబర్ ఆఫ్ ఫుడ్ చైన్స్ నేచర్లో డెవలప్ అయ్యాయి అనుకోండి. వీటి మధ్య
ఇలా ఒకటి రెండిటి మధ్య, రెండిటి మూడిటి మధ్య, మూడిటి ఒకటి మధ్య, మూడిటి ఐదు మధ్య, ఇలా ఒకదాంతో ఒకటి మధ్య మళ్ళీ ఒక ఇంటర్లింకింగ్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల మనకి ఫుడ్ వెబ్స్ అనేది డెవలప్ అవుతాయి. ఫుడ్ వెబ్స్, సో వీటినే మనం తెలుగులో ఆహార వలయాలు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఆహార గొలుసులు అనొచ్చు. చైన్ అంటున్నాం కాబట్టి తెలుగులో గొలుసు అనొచ్చు క్లియర్గా. ఇది వెబ్ అంటున్నాం కాబట్టి ఒక వలయం లాంటిది. ఎందుకంటే ఇలా రకరకాల ఫుడ్ చైన్స్ మధ్యలో, రకరకాల ఆహార గొలుసుల మధ్యలో ఆ జీవికి నెక్స్ట్ ఫుడ్ చైన్, అక్కడ ఉన్నటువంటి ఒక జీవికి తర్వాత ఫుడ్ చైన్లో ఉన్నటువంటి ఒక జీవికి మధ్య సంబంధం ఏర్పడి వీటిని ఆహారంగా తీసుకుంటూ ఉండొచ్చు. ఇలా మధ్యలో ఒక మెస్లైక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, ఒక వెబ్లైక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఇండైరెక్ట్గా ఏమంటున్నాం అంటే ఫుడ్ వెబ్స్ అంటున్నాం క్లియర్గా. ఇలా మనం వీటి నుంచే మనకి దీన్ని అధ్యయనం చేస్తూనే ఒకసారి దీని కాన్సెప్ట్ అనేది నేను ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ వాటి గురించి మనం డీటెయిల్గా మనం తెలుసుకోనున్నాం. దాని గురించి తెలుసుకునే ముందర ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఓకే, ఇలా ప్రొడ్యూసర్స్ పైన కన్జ్యూమర్స్ అనేది పెరుగుతూ వస్తున్నాయి. సో ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటున్నాం, సెకండరీ కన్జ్యూమర్స్ అంటున్నాం, టెర్షియరీ కన్జ్యూమర్స్ అంటున్నాం, క్వాటర్నరీ కన్జ్యూమర్స్ అంటున్నాం. ఇలా స్థాయి, ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి మూవ్ అవుతూ ఉంది నేచర్లో మనం చూస్తే. దాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఒక పిరమిడ్ అనేది క్లియర్గా మీకు కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, దాన్నే ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క స్థాయిని, ఇక్కడ ఒకటి సెకండ్, ఇక్కడ ఒకటి, ఇక్కడ చూడండి, వీటిని ఫస్ట్ ఇనీషియల్గా ఇండికేట్ ఎలా చేశారు, ప్రొడ్యూసర్స్ అంటున్నారు. సో మొట్టమొదటగా మనకి నేచర్లో క్లియర్గా బాటంలో ఉండేటువంటి వాటిని, అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాటిని ఇక్కడ ప్రొడ్యూసర్స్, ఉత్పత్తిదారులు అంటున్నాం క్లియర్గా. ఇక్కడ ప్లాంట్స్, ఓకే, ప్లాంట్స్కే అబిలిటీ ఉంది, మొక్కలు మాత్రమే కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటూ వాటికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలను అవే తయారు చేసుకుంటూ ఉంటాయి. తప్పకుండా ఈ మొక్కల పైన డిపెండ్ అవుతూ కొన్ని నెక్స్ట్ కన్జ్యూమర్స్ అనేది డెవలప్ అయినాయి. వాటిని ఇలా సెకండ్ ట్రోపిక్ లెవెల్, వాటినే ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటున్నాం. సో వాటికి ఇంకొక పేరు ఇక్కడ చూడండి, ప్యూర్లీ ఇవి వెజిటేరియన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇండైరెక్ట్గా హెర్బీ వర్డ్స్, శాకాహారులు, శాకాహారులు అంటున్నాం క్లియర్గా. అంటే కేవలం అది ప్లాంట్ మెటీరియల్ మాత్రమే తింటూ ఉంటుంది, అవి మాంసంని తినలేవు, ఓన్లీ ప్లాంట్ మెటీరియల్స్ మాత్రమే తింటూ ఉంటే వాటిని నేచర్లో ఇలా హెర్బీ ఓర్స్ అని మనం చెప్పుకోవచ్చు, హెర్బీ ఓర్స్ అంటున్నాం. సో మళ్ళీ నేచర్లో మన సెకండరీ కన్జ్యూమర్స్, వాటి పైన ప్రైమరీ కన్జ్యూమర్స్ పైన డిపెండ్ అవుతూ సెకండరీ కన్జ్యూమర్స్ అనేది ఫామ్ అయినాయి. సో వాటిని కార్నీ ఓర్స్, మాంసాహారులు అంటున్నాం, మాంసాహారులు అంటున్నాం. ఇక్కడ చూడండి మళ్ళీ టెర్షియరీ కన్జ్యూమర్స్, ఇది ఫోర్త్ ట్రోపిక్ లెవెల్ అని వాళ్ళు ఇండికేట్ చేస్తున్నారు క్లియర్గా. సో ఇక్కడ మళ్ళీ వీటిని ఇలా సెకండరీ కార్నీ వర్డ్స్, సో ద్వితీయ మాంసాహారులు అంటున్నాం క్లియర్గా. ఇలా చూడండి, ఈ పదాలన్నిటికీ చాలా ఈ డయాగ్రామ్ ని ఉపయోగించి చాలా మీనింగ్ఫుల్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు క్లియర్గా. ఫస్ట్ ప్రొడ్యూసర్స్ అనేది ఉన్నాయి, దాన్నే ఫస్ట్ ట్రోపిక్ లెవెల్. నెక్స్ట్ ప్రైమరీ కన్జ్యూమర్స్, దాన్నే సెకండ్ ట్రోపిక్ లెవెల్. టెర్షియరీ కన్జ్యూమర్స్, దాన్నే థర్డ్ ట్రోపిక్ లెవెల్. అదేవిధంగా సెకండరీ తర్వాత, ఓకే, ప్రైమరీ కన్జ్యూమర్స్ ని సెకండ్ ట్రోపిక్ లెవెల్, సెకండరీ కన్జ్యూమర్స్ ని థర్డ్ ట్రోపిక్ లెవెల్, టెర్షియరీ కన్జ్యూమర్స్ ని ఫోర్త్ ట్రోపిక్ లెవెల్ అంటున్నాం. ఇలా నేచర్ అనేది ఒకదాంతో ఒకటి లింక్ అవుతూ పైకి మూవ్ అవుతుందని ఈ పిరమిడ్ లో మనకి ఇండికేట్ చేస్తుంది క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఈ పిరమిడ్ యొక్క ఇండికేషన్ ఏం లేదు, ఇవన్నీ ఎలా డిపెండ్ అవుతున్నాయి అనేది క్లియర్గా వీళ్ళు ఇండికేట్ చేశారు. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, అపెక్స్ అని రాశారు పైన. ఇక్కడ ఉన్నటువంటి పిరమిడ్ లో పైన ఉన్న వాటిని ఇంకా చివరగా అంతిమంగా ఉండేటివి అంటున్నాం, అపెక్స్ ప్రిడేటర్స్ అంటున్నాం. అంటే ఇంకా తప్పకుండా ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, వల్చర్స్, ఈగిల్స్, లయన్స్, టైగర్స్, ఇవన్నీ ప్యూర్లీ మాంసాహారాలు. ఓకే, నేచర్ లో మనం చూస్తే ఒక అడవిలోనే మనం చూసామనుకోండి, ఫారెస్ట్ లో, సో లయన్స్ కౌంట్ అనేది, టైగర్స్ కౌంట్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటాయి. అదే డీర్స్ చూడండి, జింకలు చూడండి, చాలా పాపులేషన్ ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. పైకి వెళ్ళే కొద్దీ దాని పాపులేషన్ అనేది తగ్గుతుంది క్లియర్గా. సో అందుకోసమే మనం చూడండి, మనకి సెన్సెస్ ప్రకారం మనం చూస్తే, మనం టైగర్ సెన్సెస్ అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో. స్నో లెపార్డ్కి సంబంధించినటువంటి భారతదేశం మొట్టమొదటి సెన్సెస్ అనేది ఒక డిజైన్ చేసింది ప్రత్యేకంగా మనం చూసినట్లయితే. సో పైకి వచ్చే కొద్దీ పాపులేషన్ అనేది కొంత తగ్గిపోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే డిపెండెన్సీ అనేది ఇంకా పైకి వచ్చేటప్పటికి కింద వాటి కింద ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ యొక్క పాపులేషన్ తగ్గిపోతుంది కాబట్టి వాటి కౌంట్ కూడా తగ్గిపోతుంది. కింద చూడండి,
మొక్కలు అనేది చాలా ఉంటాయి నేచర్ లో క్లియర్ గా చూస్తే. దాని సరౌండింగ్ లో పెరిగేటువంటి హెర్బీవోర్స్ అనేది అనేకం మనం చూడొచ్చు. దాని పాపులేషన్ పెద్ద ఎఫెక్ట్ అవ్వదని మనం చెప్పుకోవచ్చు, కానీ పైకి వచ్చే కొద్దీ పాపులేషన్ అనేది క్లియర్ గా తగ్గుతుంది అనేది మనం ఇమాజిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నేచర్ లో ట్రోపిక్ లెవెల్స్ అనేది డిజైన్ అవుతూ పోతాయి. ట్రోపిక్ లెవెల్స్ అంటున్నాం క్లియర్లీ. ఓకే, ఎనీహా ఇక్కడ ఈ ట్రోపిక్ లెవెల్ అంటే డెఫినేషన్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఎ ట్రోపిక్ లెవెల్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విత్ ఇన్ యాన్ ఈకో సిస్టమ్ విచ్ ఆక్యుపై ద సేమ్ లెవెల్ ఇన్ ఏ ఫుడ్ చైన్. ఈ ట్రోపిక్ లెవెల్ ని బేస్ చేసుకునే ఫుడ్ చైన్ అనేది మనం మాట్లాడుతున్నాం. ఫుడ్ చైన్ లో మనం ఎలా ఇమాజిన్ చేసుకుంటున్నామో, ఇందాక మనం అంటున్నాం కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని, అలాగే ట్రోపిక్ లెవెల్స్ లో కూడా ఇమాజిన్ చేసుకోవాలనేది దీని యొక్క మీనింగ్ క్లియర్ గా. ఓకే, ఒక ఆవరణ వ్యవస్థలో ట్రోపిక్ వ్యవస్థ, సో ట్రోపిక్ లెవెల్, ట్రోపిక్ స్థాయి అంటే ఏం లేదు, ఫుడ్ చైన్స్ ఆహార గొలుసుల్లో సో జీవులు అనేది ఎలా అరేంజ్ అవుతూ పోతాయో, అలాగే ట్రోపిక్ లెవెల్ ఇండికేట్ చేయాలంటే కింద నుంచి పై వరకు మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్తే వాటినే ఒక్కొక్క లెవెల్ ని మనం ట్రోపిక్ లెవెల్ అనొచ్చు అనేది ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్. సో ఇది మనకి నేచర్ అనేది ఇలా డిజైన్ అయినది, ఈకో సిస్టమ్స్ అనేది అందులో బయోటిక్ కాంపోనెంట్స్ అనేది ఇలా డిజైన్ అయినది మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఇదంతా సజీవ పరమైనటువంటి అంశాలు. ఓకే, ఒక్కొక్కసారి ఇవన్నీ చనిపోయాయనుకోండి నేచర్ లో, అప్పుడప్పుడు డెఫినెట్ గా పుట్టిన దానికి ప్రతిదానికి చావు అనేది ఉంటుంది డెఫినెట్ గా. ఇక్కడ లయన్ అయినా చనిపోవాల్సిందే, ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాగ్ అయినా చనిపోవాల్సిందే, ఇక్కడ ఉన్నటువంటి ర్యాబిట్ అయినా చనిపోవాల్సిందే. సో వాటికంటూ ఒక లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది ప్రత్యేకంగా మనం చూసినట్లయితే. ఓకే, డెఫినెట్ గా వన్ డే అవి చనిపోతూ ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర అడవిలో చనిపోయి కింద పడిపోయి అలా మట్టిలో కలిసిపోతూ ఉంటాయి బేసికల్ గా. సో కాకపోతే వాటి శరీరంలో ఎన్నో రకాలైనటువంటి న్యూట్రియన్స్ అనేది నేచర్ కి మనకు పనికొచ్చేటువంటి న్యూట్రియన్స్ అంటే మళ్ళీ నేచర్ రీసైకిల్ అవ్వడానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ వాటి శరీర భాగాల్లో ఉంటాయి ప్రత్యేకంగా. ఓకే, వాటిని మళ్ళీ నేచర్ లోకి రీసైకిల్ చేయాలంటే ఈ డికంపోజర్స్, విచ్ఛిన్న కారులు అనేది క్లియర్ గా చూడండి. ఇక్కడ విచ్ఛిన్న కారులు అంటే కొన్ని రకాల బ్యాక్టీరియా అండ్ కొన్ని రకాల ఫంగై అని మనం మాట్లాడుకున్నాం. డికంపోజర్స్ అనేది పూర్తిగా చనిపోయినటువంటి డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ పైన ఇవి గ్రో అవుతూ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఇవి కూడా నేచర్ లో ఒక పార్టే, ఈకో సిస్టమ్ లో ఒక పార్టే, బయోటిక్ కాంపోనెంట్స్ లో ఇవి కూడా ఉన్నాయి. ఇవి ఉంటేనే ఇవన్నీ మళ్ళీ ఖచ్చితంగా నేచర్ లో న్యూట్రియన్స్ అనేది రీసైకిల్ అవ్వగలుగుతాయి క్లియర్ గా మనం చూస్తే. బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక అడవిలో మనం ఏదైనా ఒక జంతువు చనిపోయి అక్కడ పడిపోయింది అనుకోండి, సో ఫస్ట్ రోజు అది చూసి దానికి నార్మల్ గా ఉంటుంది క్లియర్ గా, ఎందుకంటే దానికి జంతువుకి ఎవరు ఖననం చెయ్యరు బేసికల్ గా. సో మనుషులకు చేసినట్లు జంతువులకి ఏమి ఎవరేమి దాన్ని తీసుకెళ్లి ఎక్కడేమి పాతి పెట్టరు. ఓకే, అలానే దాని ప్లేస్ లో ఉన్న ప్లేస్ లో అలానే మనం చూస్తున్నాం. కరెక్ట్ గా ఒక 20 డేస్ 25 డేస్ తర్వాత చూస్తే మొత్తం అదంతా ఆ జంతువు పైన ఉన్నటువంటి మొత్తం మజిల్స్ అంతా, దానిపైన ఉన్నటువంటి చర్మం అదంతా మొత్తం కనుమరుగైపోయి ఉంటుంది. ఎందుకంటే దానిపైన గ్రో అవుతూ డికంపోజర్స్ అనేది ఉన్నాయి, సూక్ష్మజీవులు ఉన్నాయి నేచర్ లో. సో ఇంకా అక్కడ ఉండేది మాత్రం కేవలం దాని యొక్క కలేబరం మాత్రమే మిగిలి ఉంటుంది, సో దాని యొక్క బోన్స్ మాత్రమే మిగిలి ఉంటుంది క్లియర్ గా మనం చూస్తే. ఇది నేచర్, ప్రకృతి ధర్మం అని మనం గమనించాలి ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, ఎనీహౌ అది ట్రోపిక్ లెవెల్స్ అంటే. ఒక్కోసారి నేచర్ లో ఏమవుతుందంటే ఇక్కడ ఒకసారి పొల్యూషన్ యాంగిల్ లో మనం చూడాలి. సో మానవ ప్రేరిత కార్యక్రమాల వల్ల నేను అంటున్నా ప్రత్యేకంగా ఆంథ్రపోజెనిక్ యాక్టివిటీస్ అంటే ఆంథ్రపోజెనిక్ అంటే ఏం లేదు, దాని మీనింగ్ మానవ ప్రేరిత కార్యక్రమాల ద్వారా అంటున్నా ప్రత్యేకంగా. హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా కొన్ని కొన్నిసార్లు నేచర్ లేకి కాలుష్యకాలు విడుదల అవుతూ ఉంటాయి, పొల్యూటెంట్స్. ఓకే, ఇక్కడ నేను ఆ కాలుష్యకాలనే ఇలా రాస్తున్నా, పొల్యూటెంట్స్. ఓకే, పొల్యూటెంట్స్, ఇలాంటి పొల్యూటెంట్స్ అనేది నేచర్ లేకి అలా రిలీజ్ అయ్యాయి, వీటిలోకి రిలీజ్ అయ్యాయి అనుకోండి. ఇనీషియల్ గా మనం చూసినట్లయితే ఏమవుతుంది, ఆ పొల్యూటెంట్స్ ని నేచర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది తప్పకుండా. ఇక్కడ ఉన్న ప్లాంట్స్ బాడీలోకి ఎంటర్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ కన్స్యూమర్స్ బాడీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇలా ఏదో ఒక విధంగా మనం నేచర్ లోకి విడుదల చేసినటువంటి పొల్యూటెంట్స్ కనుక వీటి శరీరాల్లోకి ఎంటర్ అయ్యాయనుకోండి, చివరగా అది ఒకనొక రోజు మనం వీటిని ఆహారంగా ఎక్కడో ఒక దగ్గర వీటిని మనం ఆహారంగా తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీటిని అంటే ఇక్కడ ఉన్నటువంటి అని కాదు. సో ఒక్కొక్కసారి ఇదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వాటర్ ఈకోసిస్టమ్,
అక్వాటిక్ ఈకోసిస్టమ్ లో మనం ఇమాజిన్ చేసుకుంటే అక్కడ కూడా ఇలాంటి ట్రోపిక్ లెవెల్స్ ఉంటాయి. అక్వాటిక్ ఈకోసిస్టమ్ లో కూడా సేమ్ ఇలానే ట్రోపిక్ లెవెల్స్ అనేది మనం అరేంజ్ చేయొచ్చు క్లియర్ గా. సో ఇలా పొల్యూటెంట్ కనుక వాటర్ లేక్ ఎంటర్ అయింది అనుకోండి, ఇమాజిన్ చేసుకోండి ఏదైనా ఒక పొల్యూటెంట్ వాటర్ లేక్ ఎంటర్ అయింది. సో ఇనీషియల్ గా ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న అక్వాటిక్ సో అక్వాటిక్ ఆల్గేలోకి ఎంటర్ అయింది అనుకోండి క్లియర్ గా. సో అక్కడ ఉన్నటువంటి అక్వాటిక్ ఆల్గేలు అంటే ప్రత్యేకంగా నీటిలో పెరిగేటువంటి ఆల్గే పైన డిపెండ్ అవుతూ చిన్న చిన్న ఫిషెస్ అనేది తింటూ ఉంటాయి. ఓకే, కొన్ని కొన్ని ఫిషెస్ అనేది ఈ ఆల్గేని తింటూ ఉంటాయి, నీటిలో పెరిగేటువంటి శైవలాలను తింటూ ఉంటాయి. సో ఓకే, అక్కడ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీని ఒక పొల్యూటెంట్ అనుకోండి, మెర్క్యూరీ పాదరసం. సో సరౌండింగ్ లో థర్మామీటర్స్ తయారు చేసేటువంటి ఒక కర్మాగారం ఉందనుకోండి, లేదా ఏదైనా ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఆ ఫ్యాక్టరీ నుంచి ఆ పొల్యూటెంట్ అనేది, సో ఎక్సెస్ ఆ మెర్క్యూరీ అనేది పొల్యూటెంట్ అనేది నేచర్ లేక్ ఎంటర్ అయింది, వాటర్ లేక్ ఎంటర్ అయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇనీషియల్ గా అక్కడ చిన్న చిన్న మొక్కల్లోకి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఆ వాటర్ లో ఉన్నటువంటి. ఆ మొక్కల పైన డిపెండ్ అవుతూ చిన్న చిన్న చేపలు అనేది ఉంటాయి. ఆ చిన్న చిన్న చేపలు మళ్ళీ ఆ చిన్న చిన్న చేపల పైన ఆధారపడుతున్నటువంటి పెద్ద పెద్ద చేపలు అనేది ఉంటాయి. ఫైనల్ గా ఆ చేపల్ని కనుక మనం తీసుకొని తిన్నాం అనుకోండి, సో ఫైనల్ గా వచ్చేటప్పటికి ఏ చేప అయితే ఈ ట్రోపిక్ స్థాయిలో హయ్యర్ గా ఉంటుందో దాంట్లో ఈ మెర్క్యూర్ అనేది మొత్తం హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇలా ఆ పైన ఉన్నటువంటి చేపలు చిన్న చిన్న చేపలను తీసుకోవడం వల్ల ప్రతిరోజు దాని బాడీ లోపల ఈ మెర్క్యూర్ అనేది ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. వాటిని గనక మనం తీసుకున్నాం అనుకోండి, డెఫినెట్ గా ప్రాబ్లమ్ లో పడతాం. ప్రత్యేకంగా చూడండి, పొల్యూటెంట్ అనేది ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్లే కొద్దీ దాని కాన్సన్ట్రేషన్ పెంచుకునేదానికి ట్రై చేస్తుంది. ప్రత్యేకంగా ఇలా పెంచుకుంటూ పోతే నేచర్ లో ఆ ప్రాసెస్ నే పొల్యూటెంట్ ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి పెంచుకుంటూ పోతే ఆ ప్రాసెస్ నే బయో మ్యాగ్నిఫికేషన్ అని మనం చెప్పాలి. ఇక్కడ నేను చెప్పిన ఇంతసేపు నేను మాట్లాడినటువంటి వర్డ్స్ కి మీనింగ్ ఇక్కడ ఈ డయాగ్రామ్స్ ని ఉపయోగించి మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఏమంటున్నా, ఏదైనా ఒక పొల్యూటెంట్ వాటర్ లోకి ఎంటర్ అయింది అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళు ఇచ్చారు మెర్క్యూరీ అంటున్నారు, మెర్క్యూరీ పాదరసం హెచ్జి. ఓకే, మనం కెమిస్ట్రీలో మెర్క్యూరీని ఇలా హెచ్జిగా ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఇలా చూడండి, వాటర్ లోకి ఎంటర్ అయింది. నేను ఏమంటున్నా, ఈ వాటర్ లో పెరిగేటువంటి ఇక్కడ ఒక ఆల్గే ఉంది, శైవలం అనేది ఉంది, దీనిపైన పెరిగేటువంటి చిన్న చిన్న పురుగులు ఉన్నాయి. సో ఇలా తింటుంది మెర్క్యూరీ అనేది ఇక్కడ 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 చూడండి, మొత్తం పై వరకు నేను ఇలా రాస్తున్నా. ఓకే, కింద నుంచి పైకి వెళ్లే కొద్దీ దీని యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఎందుకంటే దీంట్లో అక్యుములేట్ అయింది. సో వీటి పైన తినేటువంటి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అనేది ఖచ్చితంగా మెర్క్యూరీ అనేది తింటూ ఉంటుంది ఇండైరెక్ట్ గా, మళ్ళీ దానిపైన పెరిగేటువంటి ఇన్సెక్ట్స్, ఇలా ఫైనల్ గా ఈ ఫిషెస్ అనేది వీటిని ఏదో ఒక విధంగా డైలీ తీసుకుంటూ ఉంటాయి. సో ఈ ఫిషెస్ లో ప్రత్యేకంగా ఈ మెర్క్యూరీ అనేది కాన్సన్ట్రేట్ అయిపోతుంది, ఫైనల్ గా వచ్చేటప్పటికి పెద్ద పెద్ద చేపలు అనేది ఫామ్ అయినాయి క్లియర్ గా. సో అక్వాటిక్ ఈకోసిస్టమ్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద చేపల్ని, సో వాటిని మనం పట్టుకెళ్ళి ఇంట్లో తీసుకెళ్లి కర్రీ చేసుకొని తింటున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఏమవుతుంది ఇండైరెక్ట్ గా ఈ మెర్క్యూరీ అనేది మన బాడీలోకి ఏదో ఒక విధంగా నేచర్ లోకి ఎంటర్ అయింది. దానికి ఏమన్నా సంబంధం ఉందా, మనం ఏమన్నా నేరుగా ఏమన్నా వాటర్ని తీసుకుంటున్నామా? ఆ మెర్క్యూరీ కంటామినేట్ అయినటువంటి వాటర్ ని మనం నేరుగా తీసుకోవట్లేదు, కానీ ఎలా మన బాడీలోకి వచ్చిందంటే ఒకనొక రోజు మనకు ఒక డిసీజ్ తో మనం బయటపడతాం. ఈ మెర్క్యూరీ కాన్సన్ట్రేషన్ కనుక మన బాడీలో పెరిగిందంటే ఖచ్చితంగా మనకి మినిమేటా అనేటువంటి ఒక వ్యాధి బారిన మనం పడడం స్టార్ట్ అవుతుంది క్లియర్ గా. మెర్క్యూరీ వల్ల మినిమేటా అనేటువంటి ఒక వ్యాధి వస్తుంది. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే చూడండి, మనం అసలు దాన్ని దోలికే వెళ్ళలేదు. బేసికల్ గా సరౌండింగ్ లో ఎవడో ఒక కర్మాగారం పెట్టుకుంటే వాడేదో వాటర్ లోకి పొల్యూటెంట్ రిలీజ్ చేస్తే మనం ఆ వాటర్ లో పెరిగేటువంటి చేపల్ని పట్టుకెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తింటే ఫైనల్ గా ఎవడు ఎఫెక్ట్ అవుతున్నాడు, మనం ఎఫెక్ట్ అవుతున్నాం క్లియర్ గా మనం చూసినట్లయితే. ఓకే, ఇలా నేచర్ లో జరుగుతుంది. ప్రత్యేకంగా దీని వల్ల అనేక మంది ఎఫెక్ట్ అవుతున్నారు ప్రపంచంలో క్లియర్ గా మనం చూస్తే. ఈ ప్రాసెస్ నే మనం బయో మ్యాగ్నిఫికేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్. బయో మ్యాగ్నిఫికేషన్ అంటే మీరు మైండ్ లో గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏం లేదు, సో ఏదైనా ఒక పొల్యూటెంట్ ఒక ట్రోపిక్ లెవెల్ నుంచి ఇంకొక ట్రోపిక్ లెవెల్ లోకి మూవ్ అయ్యేటప్పుడు దాని కాన్సన్ట్రేషన్, దాని గాఢత పెంచుకుంటూ పోతే ఆ ప్రక్రియనే మనం బయో మ్యాగ్నిఫికేషన్ అంటున్నాం. బయో మ్యాగ్నిఫికేషన్, ఓకే. సో ఇంక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొల్యూటెంట్
వెన్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ వన్ ట్రోపిక్ లెవెల్ టు అనదర్ ట్రోపిక్ లెవెల్, వన్ ట్రోపిక్ లెవెల్ టు అనదర్ ట్రోపిక్ లెవెల్, దట్ ఈస్ నోన్ యాజ్ బయోమాగ్నిఫికేషన్. ఇంగ్లీష్లో ఎలా మనం చెప్పుకోవచ్చు, ఏదైనా కాలుష్యకం నీటిలో కలిసిన తర్వాత ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు దాని గాఢతను పెంచుకుంటూ పోతే ఆ ప్రక్రియనే జీవ ఆధారిత గాఢత అని మనం చెప్పుకోవచ్చు, బయోమాగ్నిఫికేషన్. బెస్ట్ ఎగ్జాంపుల్ మెర్క్యూరి అని నేను చెప్తున్నా, మెర్క్యూరి అంటున్నా ప్రత్యేకంగా. ఇక్కడ ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ ఉంది, ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఆల్గే దాంట్లోకి ఎంటర్ అయింది, తర్వాత చిన్న చిన్న కీటకాలు జూ ప్లాంటాన్, ఆ చిన్న చిన్న కీటకాలనే మనం జూ ప్లాంటాన్ మైక్రోస్కోపిక్ అనిమల్స్ అని మనం చెప్పుకోవచ్చు, తర్వాత చిన్న చిన్న చేపలు, చిన్న చిన్న చేపలు అంటున్నాం, తర్వాత పెద్ద చేపలు, ఫైనల్ గా ఇలా దానిపైన డిపెండ్ అయ్యేటువంటి ఏదైనా మనుషులు కావచ్చు ఇతర జంతువులు కావచ్చు. సో ఫైనల్ గా ఇక్కడ చూడండి వాళ్ళు ఇండికేట్ చేశారు ఇక్కడ 1,000, 10,000, 1,00,000, 10,00,000 ఇలా పెంచుకుంటూ పోతుంది దాని గాఢత మనం చూస్తే. ఈ ప్రాసెస్ నే మనం బయోమాగ్నిఫికేషన్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు డిటిడి, ఓకే డిటిడి, డిటిడి అనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు క్లియర్ గా మనం చూస్తే, ఓకే అదొక పెస్ట్ సైడ్ కిందకి మనం యూజ్ చేస్తూ ఉంటాం బేసికల్ గా. ఇలా బయోమాగ్నిఫికేషన్ చెందేటువంటి పదార్థాలలో పెస్టిసైడ్స్ కూడా ఉంటాయి, అది మీరు గమనించాలి ఫ్రెండ్స్, పెస్టిసైడ్స్ కూడా ఉంటాయి నేచర్ లో. ఈ పెస్టిసైడ్స్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మానవులకే ప్రమాదం, మానవులకే కాదు సో జంతువులకు కూడా ప్రమాదం అని మనం గమనించాలి, ఎందుకంటే వీటికి బయోమాగ్నిఫికేషన్ జరిగేటువంటి గుణం ఉంది. ఉదాహరణకు ఒక పెస్టిసైడ్ మనం ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటే ఎండోసల్ఫాన్, ఎండోసల్ఫాన్ ఇది ఒక కెమికల్ పెస్టిసైడ్, ఎండోసల్ఫాన్ రసాయనిక క్రిమి సంహారకం అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఎండోసల్ఫాన్ వల్ల ఒక ఉదాహరణ మనం చూసుకుంటే, ఎండోసల్ఫాన్ వల్ల 10 సంవత్సరాల కిందట కేరళలో చాలా మంది రైతులు ఎఫెక్ట్ అయ్యారు, చాలా మంది రైతులు చనిపోయారు కేరళ రాష్ట్రంలో ప్రత్యేకంగా. సో ఎవరైతే ఈ ఎండోసల్ఫాన్ ని ఎక్కువగా ఉపయోగించారో ఆ ప్రాంతంలో ఈ ఎండోసల్ఫాన్ బయోమాగ్నిఫికేషన్ ప్రాసెస్ ద్వారా తిరిగి తిరిగి అక్కడ ఉన్నటువంటి రైతులకి మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది బేసికల్ గా. ఈ ఎండోసల్ఫాన్ ని మనం ఇండైరెక్ట్ గా మన బాడీలోకి తీసుకుంటే మన బాడీలో ఉన్నటువంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది, మన బాడీకి పెరాలసిస్ వచ్చేదానికి స్కోప్ ఉంది, హార్ట్ స్ట్రోక్స్ వచ్చేదానికి స్కోప్ ఉంది, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేదానికి స్కోప్ ఉంది. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఎండోసల్ఫాన్ అందుకే బ్యాన్ చేశారు మన ఇండియాలో, మనం చూసినట్లయితే ఎండోసల్ఫాన్ అనేది బ్యాన్ చేయడం మనం చూడొచ్చు. సుప్రీంకోర్టులో దీనిపైన ఇంకా ఎప్పటికి కూడా కేసు నడుస్తుంది ఎండోసల్ఫాన్ పైన. ఈ రోజు కూడా కేరళ రాష్ట్రంలో రైతులకి సరైన న్యాయం అనేది జరగలేదు ఈ కెమికల్ వల్ల మనం చూసినట్లయితే. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇలా ఇంటర్లేట్ చేసుకుంటూ ఉండాలి. సో మనం చదివింది బయోమాగ్నిఫికేషన్ అంటున్నాం, బయోమాగ్నిఫికేషన్ అనేది ట్రోపిక్ స్థాయిలో ఒక స్థాయి నుంచి ఒక స్థాయిలోకి పొల్యూటెంట్ మూవ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా దాని గాఢత పెంచుకుంటూ పోతుంది అంటున్నాము. సో దాన్ని ఆ డెఫినేషన్ చూస్తూనే దాన్ని ఇంటర్లేట్ చేసుకుంటూ ఏదన్నా ఎగ్జాంపుల్స్ మనం ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఎండోసల్ఫాన్ అని చెప్తున్నా. సో ఇంకా ఇక్కడ చూడండి మెర్క్యూరి, దీని వల్ల మెర్క్యూరి గనక ఇలా జరిగింది అనుకోండి దీని వల్ల మినిమేటా అనే డిసీజ్ వచ్చేదానికి స్కోప్ ఉంది. క్యాడ్మియం, సో క్యాడ్మియం అనేది ఒక మెటల్ ఉంటుంది క్లియర్ గా మనం చూస్తే. సో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇలాంటి యూజ్ చేస్తుంటారు క్యాడ్మియం. సో దీని వల్ల మనకి ఇటాయ్ ఈ మ్యాన్ ద ఫాలోయింగ్ లో అడగచ్చు. సో ఇటాయ్ అనే డిసీజ్ వచ్చేదానికి స్కోప్ ఉంది. ఆర్సెనిక్ గ్రౌండ్ వాటర్ పొల్యూటెడ్. సో ఇన్ కేస్ ఆర్సెనిక్ గనక నేచర్ లో గనక ఇలా బయోమాగ్నిఫికేషన్ జరిగితే ఒకవేళ దాని వల్ల లేదా డైరెక్ట్ గా ఎక్స్పోజర్ అయినా దాని వల్ల మనకి ఖచ్చితంగా బ్లాక్ ఫుట్ డిసీజ్ అంటున్నాం, బ్లాక్ ఫుట్ డిసీజ్. ఓకే మన కంప్లీట్ గా మన కింద ఉన్నటువంటి లెగ్స్ అనేది నల్లగా కన్వర్ట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి బ్లడ్ సప్లై అనేది ఆగిపోతుందని మనం చెప్పుకోవచ్చు ఈ ఆర్సెనిక్ డిపాజిట్ అవ్వడం వల్ల. ఓకే గ్రౌండ్ వాటర్ పొల్యూటెడ్, ఓకే భూగర్భ జలాల్లో ఎక్కువగా మనం చూసేటువంటి కొన్ని పొల్యూటెంట్స్ లో మనం చూసే ఆర్సెనిక్ అనేది ఒకటి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి లెడ్. సో లెడ్ అనేది మనం ఫ్రీక్వెంట్ గా మనం ఈ పదం మనం చూస్తూ ఉంటాం మన సరౌండింగ్ లో. సో లెడ్ గినక ఇలానే ఎక్స్పోజర్ అవుతే మన బాడీ ఏమవుతుంది క్యాన్సర్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు, క్యాన్సర్. ఓకే అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు నీటి ద్వారా ఇలాంటి నైట్రేట్స్, ఇవి ఎనయన్స్ అని మనం చెప్పుకోవచ్చు, నైట్రేట్స్ జనరల్ గా ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మనకి ఫర్టిలైజర్స్ లో మనం చూస్తూ ఉంటాం. ఈ నైట్రేట్స్ కనుక ఇలాగే వాటర్ ద్వారా ఎంటర్ అయినాయి అనుకోండి మెయిన్ మనకి చిన్న పిల్లల్లో బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది ఒకటి వస్తుంది, బ్లూ బేబీ సిండ్రోమ్ అని మనం చెప్పుకోవచ్చు, బ్లూ బేబీ సిండ్రోమ్.
ఇలా మనకి నేచర్లో పొల్యూటెంట్స్కి ఎక్స్పోజర్ అవుతే మన బాడీలో ఇలాంటి వ్యాధులు వచ్చేదానికి స్కోప్ ఉందనేది నా యొక్క ఎగ్జాంపుల్స్ అన్నమాట, క్లియర్. ఓకే, ఎనీహౌ ఎండోసల్ఫాన్ అనేది ఆ బయోమాగ్నిఫికేషన్ ప్రక్రియకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఖచ్చితంగా అప్కమింగ్ ఎగ్జామినేషన్లో నేను చెప్పిన ఏరియా నుంచి ఒక క్వశ్చన్ అనేది, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏరియా నుంచి ఒక క్వశ్చన్ అనేది మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. సో ఎండోసల్ఫాన్, ట్రై టు మెమరైజ్ దిస్ థింగ్. ఎండోసల్ఫాన్ అనేది ఒక కెమికల్ పెస్టిసైడ్, ఓకే, రసాయనిక క్రిమి సంహారకం. సో దీన్ని కేరళలో క్యాషు ప్లాంట్స్ పైన యూజ్ చేసేవాళ్ళు క్లియర్ గా మనకు చూస్తే. సో ఇది నేచర్ లో ఇలా తిరిగి తిరిగి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ కి అది మూవ్ అయింది నేచర్ ద్వారా. క్లియర్ గా మనకు చూస్తే ఇలా మూవ్ అయిందంటే వీటికి బయో మ్యాగ్నిఫికేషన్ చెందేటువంటి గుణం ఉంది ఇలాంటి పొల్యూటెంట్స్ కి. సో వాటర్ లేకి మనం పొల్యూటెంట్స్ రిలీజ్ చేస్తున్నామంటే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు తిరిగి 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 మళ్ళీ అది మనకి రీచ్ అవుతుంది. వాటర్ పొల్యూషన్ అనేది చాలా చాలా డేంజరస్ అనేది మీరు గమనించాలి. మనకి పొల్యూషన్ అనేటువంటి టాపిక్ లో ఉంది, మనకి ప్రత్యేకంగా మనకి 4th యూనిట్ లో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ టైప్స్ అనే టాపిక్ ఉంది. అందులో నేను డీటెయిల్ గా ఇంకా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ గురించి ప్రత్యేకంగా. సిరి ఫ్రెండ్స్, బయోమాగ్నిఫికేషన్ ప్రాసెస్ అంటే, ఓకే. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఫుడ్ చైన్స్ గురించి ఒకసారి మనం మాట్లాడతాం. ఇప్పుడు మనకి ఫుడ్ చైన్స్ అనేది ఒకసారి అర్థం చేసుకునేదాన్ని ట్రై చేస్తాం. ఆహార గొలుసు అంటున్నాం క్లియర్లీ. A food chain explains which organism eats another organism in the environment. ఆహార గొలుసు మనకి ఏం తెలుపుతుందంటే ఒక జీవి పర్యావరణంలో ఒక జీవి ఏ ఆర్గానిజం పైన డిపెండ్ అవుతుంది. ఓకే, అది సర్వే అవ్వాలంటే ఎవరిని ఆహారంగా తీసుకోవాలి, అది వెజిటేరియన్గా ఉండాలా లేదా నాన్ వెజిటేరియన్గా ఉండాలా, దట్ మీన్స్ అది హెర్బీ ఊరుగా ఉండాలా కార్ని ఊరుగా ఉండాలా, అవన్నీ మనం చూస్తే ఒకసారి ఎలా చూడొచ్చు అంటే, సో వాటి నేచర్ ఎలా ఉందని మనం చెప్పాలంటే ఇలా ఫుడ్ చైన్స్ ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసాం, సో ఫస్ట్ ఇనీషియల్ గా ప్రొడ్యూసర్స్ తో స్టార్ట్ అయింది. చుట్టుపక్కల గడ్డి మనం చూసాం అనుకోండి, అదంతా ప్రొడ్యూసర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ గడ్డి పైన డిపెండ్ అవుతూ చిన్న చిన్న కీటకాలు అనేది ఆ గడ్డిని తింటూ సర్వైవ్ అవుతూ ఉంటాయి బేసికల్ గా. సో ఇనీషియల్ గా అలా స్టార్ట్ అయింది అనుకోండి, మళ్ళీ ఆ కీటకాల పైన చిన్న చిన్న ఇంకా హైయర్ లెవెల్ అనిమల్స్ అనేది స్టార్ట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటున్నా ర్యాట్స్ అంటున్నాం, సో ఎలుకలు అంటున్నాం. ఆ ఎలుక మళ్ళీ ఆ ఎలుక పైన డిపెండ్ అవుతూ పామ్ అనేది నేచర్ లో ఉంది, స్నేక్స్ అనేది ఉన్నాయి క్లియర్ గా. మళ్ళీ స్నేక్స్ ని టార్గెట్ చేస్తూ నేచర్ లో, సో మళ్ళీ అదే విధంగా గద్దలు అనేది ఉన్నాయి, వల్చర్స్ అనేది ఉన్నాయి క్లియర్ గా మనం చూస్తే, రాబందులు అనేది ఉన్నాయి, ఈగిల్స్ అనేది ఉన్నాయి క్లియర్ గా మనకు చూస్తే. ఇలా ఒక ఫుడ్ చైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఒక జీవి ఇంకొక జీవిని ఏ విధంగా తింటుందో మనకి క్లియర్ గా ఫుడ్ చైన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనేది ఈ సెంటెన్స్ యొక్క మనకి మీనింగ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఏ ఫుడ్ చైన్ ఇస్ ఏ లీనియర్ సీక్వెన్స్. ఇది ఒక రేఖీయంగా ఉంటుంది, లీనియర్ సీక్వెన్స్, రేఖీయంగా మనం చూడొచ్చు ప్రత్యేకంగా. లీనియర్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ వేర్ న్యూట్రియన్స్ అండ్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు ది అనదర్. ఇలా ఒకటి ఇంకొక దానిపైన డిపెండ్ అవుతే ఖచ్చితంగా పోషక పదార్థాలు, శక్తి అనేది ఖచ్చితంగా ఒక దాని నుంచి ఇంకొక దాంట్లోకి మూవ్ అవుతూ ఉంటాయి ఇండైరెక్ట్ గా మనం చూసినట్లయితే. ఇలా ఇండికేట్ చేస్తే వాటినే మనం ఆహార గొలుసులు, ఫుడ్ చైన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనం జనరల్ గా మనకి నేచర్ లో ఫుడ్ చైన్స్ ని ఇలా క్లాసిఫై చేసుకోవచ్చు. ఓకే, ఒకటి ఏమంటున్నాం, గ్రేజింగ్ ఫుడ్ చైన్, గ్రేజింగ్ ఫుడ్ చైన్. ఇంకొకటి డెట్రీటస్ ఫుడ్ చైన్ అంటున్నాం. సో ఒకటి ఏమంటున్నాం, గ్రేజింగ్ ఫుడ్ చైన్. సో ఫస్ట్ అది సరౌండింగ్ లో ఉన్నటువంటి ప్లాంట్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటాయి. ఇలా ప్లాంట్స్ అవి మేతగా చూస్తున్నాం అనుకోండి, వాటికి ఆహారంగా చూస్తున్నాం అనుకోండి, అంటే ఇనీషియల్ గా గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది ఎప్పుడు దేంతో స్టార్ట్ అవ్వాలి, ఉత్పత్తిదారులతో, ప్రొడ్యూసర్స్ తో స్టార్ట్ అవ్వాలి. ప్రొడ్యూసర్స్ అనేది మనం ఫస్ట్ లో మనం చూస్తున్నాం అంటే ఇమీడియట్ గా దాన్ని ఏమని చెప్పాలి, గ్రేజింగ్ ఫుడ్ చైన్ అని మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొర్రెల కాపరి అడవులకి గొర్రెల్ని తీసుకెళ్తూ ఉంటాడు క్లియర్ గా మనకు చూస్తే, ఎందుకంటే ఆ గొర్రెలకి మనకి ఆ షీప్స్ కి మెయిన్ ఫుడ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గడ్డి, అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇలా మళ్ళీ ఆ గొర్రెలు ఒక ఏదన్నా ఒక పులి టార్గెట్ చేసింది అనుకోండి, సో అడవిలోకి వెళ్ళినటువంటి అక్కడ ఉన్నటువంటి షీప్ ని ఒక పులి టార్గెట్ చేసింది, ఒక లయన్ టార్గెట్ చేసింది, లేదా ఒక వూల్ఫ్ టార్గెట్ చేసింది అనుకోండి,
అక్కడ కూడా ఒక ఫుడ్ చైన్ అనేది ఉంది. క్లియర్ గా మనం చూస్తే అక్కడ ఏమవుతుంది, ఇనీషియల్ గా అక్కడ ఉన్నటువంటి ఆ షీప్ అనేది ఫస్ట్ దేన్ని తింటుంది, ప్లాంట్ మెటీరియల్స్ తింటుంది. సో దాన్నే మనం గ్రేజింగ్ అని మనం చెప్పాలి. గ్రేజింగ్ అంటే ఇలాంటి పశువులకి ప్లాంట్స్ పైన డిపెండ్ అవుతూ మొక్కలు అనేది ఆహారంగా దొరుకుతూ ఉంటే అలాంటి ఫుడ్ చైన్ ని మనం గ్రేజింగ్ ఫుడ్ చైన్ అని మనం చెప్పుకోవచ్చు. గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ప్రొడ్యూసర్స్ అని మనం చెప్పాలి. అది ఎప్పుడు ప్రొడ్యూసర్స్ తోనే, ఉత్పత్తిదారులతోనే స్టార్ట్ అవుతుంది. డెట్రీటస్ ఫుడ్ చైన్ అంటే క్లియర్ గా ఇది మనకి ఒక డెడ్ అండ్ డికేయింగ్ అనుకోవచ్చు, లేదా సో ఏదైనా చనిపోయిన తర్వాత దానిపైన నుంచి లైఫ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటే, దానిపైన ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో మన చెట్ల నుంచి ఆకులు అనేది రాలిపోతూ ఉంటాయి, ఫలాలు అనేది రాలిపోతూ ఉంటాయి. ఇంకా అది చెట్టు నుంచి సపరేట్ అయిపోయినాక అది ఒక డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ కిందికి మనం చూడొచ్చు. ఆ అలాంటి లీవ్స్ పైన చిన్న చిన్న కీటకాలు అనేది గ్రో అవుతూ ఉంటాయి. అలాంటి చిన్న చిన్న కీటకాలను మళ్ళీ బర్డ్స్ అనేది తింటూ ఉంటాయి. అలాంటి చిన్న చిన్న కీటకాలను మళ్ళీ అడవిలో బర్డ్స్ అనేది తింటూ ఉంటాయి, క్లియర్ గా మనం చూసినట్లయితే. ఓకే, ఇలా డెడ్ మెటీరియల్ తో స్టార్ట్ అవుతే, ఏదన్నా చనిపోయినటువంటి మెటీరియల్ తో, డెడ్ మెటీరియల్ తో స్టార్ట్ అవుతే దాన్ని మనం డెట్రీటస్ ఫుడ్ చైన్ అని మనం చెప్పవచ్చు. డెట్రీటస్ ఫుడ్ చైన్ అని మనం చెప్పవచ్చు. ఒక డెడ్ మెటీరియల్ తో కుళ్ళిపోయేటువంటి కంటెంట్ తో, డికేయింగ్ మ్యాటర్ తో స్టార్ట్ అవుతే దాన్ని డెట్రీటస్ ఫుడ్ చైన్ అని మనం చెప్పాలి. చూడండి, డెట్రీటస్ ఫుడ్ చైన్ ఇస్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ చైన్ ఇన్ విచ్ ద డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ కాల్డ్ అస్ దాన్నే దీన్ని ఇలా పిలుస్తున్నారు. ఆ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ చనిపోయినటువంటి కర్బన పదార్థాన్ని డెట్రీటస్ అనేటువంటి పేరుతో మనం చెప్తున్నాం. క్లియర్ గా ఇలా స్టార్ట్ అవుతే దాన్నే మనం డెట్రీటస్ ఫుడ్ చైన్. దీనికి దానికి డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్, క్లియర్ గా మీరు గమనించాలి. సో గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే ఎప్పుడు ఇది మనకి ప్రొడ్యూసర్స్ ఉత్పత్తిదారులతో మనం చూస్తూ ఉండాలి. ఇనీషియల్ గానే వెంటనే అది గ్రేజింగ్ ఫుడ్ చైన్ అని ఎప్పుడు చెప్పొచ్చు మనం, స్టార్టింగే మనకి ప్రొడ్యూసర్స్ కనపరావాలి. సింపుల్ గా అది గ్రేజింగ్ ఫుడ్ చైన్ అని మనం చెప్పొచ్చు. మళ్ళీ స్టార్టింగ్ లోనే మనకు ఒక చనిపోయినటువంటి ఆర్గానిక్ మ్యాటర్ తో మనం చూస్తున్నామంటే, సో వాటిని డెట్రీటస్ ఫుడ్ చైన్ అని మనం చెప్పాలి. వీటిని డయాగ్రామెటిక్ గా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది ఇక్కడ ఉంది ఒక ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ ప్రొడ్యూసర్స్ తో స్టార్ట్ అయింది. సో ఇలా క్యాటర్పిల్లర్ అంటే గొంగలి పురుగు, మనకు ఒకసారి చూస్తూ ఉంటాం క్లియర్ గా. సో వీటిని తింటూ మళ్ళీ ఫ్రాగ్స్ అనేది ఉన్నాయి, వీటిని తింటూ మళ్ళీ స్నేక్స్ అనేది ఉన్నాయి, ఫైనల్ గా అవల్ అంటున్నాం. ఓకే, ఇక్కడ ఒక గుడ్ల గూబ ఉంది క్లియర్ గా మనకు చూస్తే. ఓకే, ఇలా నేచర్ లో ఇది ఒక ఫుడ్ చైన్ ఫామ్ అయింది, దీన్నే మనం గ్రేజింగ్ ఫుడ్ చైన్. సో గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ప్రొడ్యూసర్స్ అని మనం చెప్పాలి. సో మిమ్మల్ని ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో కొన్ని రకాల జీవుల్ని చేసి వీటిని గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఫార్మాట్ లో అరేంజ్ చేయమని మిమ్మల్ని అడుగుతారు. ఓకే, ఇలా కూడా అడుగుతారు. ఓకే, మనకి ఇంటర్మీడియట్ లో అయితే నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్లు జనరల్ గా మనం చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ ఎకాలజీ, ఈకోసిస్టమ్ బేసిక్స్ ఇలాంటివి చదవమన్నారు కాబట్టి ఇలాంటివి కూడా మనం ఒకసారి ఆలోచించాలి బేసికల్ గా. సో ఒక్కొక్కసారి నేచర్ లో మనకి ఆర్గానిజమ్స్ మనకు అలా, ఓకే, ఎగ్జామినేషన్ లో సో ఆ జీవులను అలా ర్యాండమ్ గా ఇచ్చేసి దాన్ని ఫుడ్ చైన్ ఫార్మాట్ లో అరేంజ్ చేయమంటాడు. అది ఏ ఫుడ్ చైన్ అనుకోవాలి మనం, గ్రేజింగ్ ఫుడ్ చైన్ లేదా డిట్రీటస్ ఫుడ్ చైన్ అనేది మనం గమనించాలి. గ్రేజింగ్ ఫుడ్ చైన్ లో అరేంజ్ చేయమన్నానంటే ఇమీడియట్ గా మనకి ఏం కనిపించాలి, కింద ఆప్షన్ లో ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఉండాలి. ఆ ప్రొడ్యూసర్స్ పైన డిపెండ్ అవుతూ మీరు ఆ పేర్లు చూస్తానే మనం అర్థం చేసుకోవచ్చు. అదేం మరి అంత కాంప్లెక్స్ గా మనకి ఇయరు, సరౌండింగ్ లో చూసేటువంటి జీవులను ఆధారంగా బేస్ చేసుకుని ఫుడ్ చైన్ లో అరేంజ్ చేయమని ఒక్కొక్కసారి క్వశ్చన్ కింద అడగచ్చు ఫ్రెండ్స్. ఎనీహౌ, ఇక్కడ గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే మీనింగ్ ఇలా గుర్తుపెట్టుకోవాలనేది నేను చెప్తున్నా క్లియర్లీ. ఓకే, ఇక్కడ చూడండి, డెట్రీటస్ ఫుడ్ చైన్. సో డెట్రీటస్ ఫుడ్ చైన్ అనే పదం ఎక్కడైతే చూసిందో, ఇనీషియల్ గా డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ కనిపించాలి. ఇక్కడ చూడండి, సో ప్లాంట్స్ నుంచి సపరేట్ అయినటువంటి లీవ్స్ ని మనం డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో దీనిపైన చిన్న చిన్న కీటకాలు అనేది, గ్రౌండ్ లో ఉన్నటువంటి కీటకాలు అనేది పెరగడం స్టార్ట్ అయినాయి. సో ఇమీడియట్ గా ఆ కీటకాలను ఇండైరెక్ట్ గా బర్డ్స్ అనేది తింటూ ఉంటాయి క్లియర్ గా. సో ఇలాంటి ఫార్మాట్ నే డెట్రీటస్ ఫుడ్ చైన్ అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని గ్రేజింగ్ ఫుడ్ చైన్ అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా నేచర్ లో ఫుడ్ చైన్స్ అనేది క్లియర్ గా ఫామ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్ క్లియర్లీ. దెన్ వాట్ అబౌట్ ఫుడ్ వెబ్? ఓకే, ఫుడ్ వెబ్ అంటే ఏంటి? ఓకే, ఇక్కడ వరకు మనం చూస్తాం ఫుడ్ వెబ్ అంటున్నాం క్లియర్లీ. ఓకే, ఇలా చూడండి ఫ్రెండ్స్ క్లియర్లీ. సో ఒకసారి ఇదంతా ఒక ఇమాజిన్, ఇదంతా ఒక ఫుడ్ చైన్.
ఇదంతా ఒక ఫుడ్ చైన్, ఇదంతా ఒక ఫుడ్ చైన్. ఇది చూడండి, రాబిట్ ఇది ప్రొడ్యూసర్స్ ని తింటుంది, ఇదంతా ఒక ఫుడ్ చైన్. ఇలా కూడా ఒక ఫుడ్ చైన్ ఫామ్ అయింది క్లియర్ గా మనం చూస్తే. ఇలా డిఫరెంట్ ఫుడ్ చైన్స్ మధ్య ఇలా ఇంటర్ కనెక్టివిటీ స్టార్ట్ అయింది నేచర్ లో. ఓకే, ఇది పూర్తిగా ఇలానే ఫాలో అవ్వాలని రూల్ లేదు నేచర్ లో. ఒక్కొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి నక్కకు ఈ రాబిట్ ఆహారంగా దొరకకపోతే అది ఎలకన్ తినేదానికి స్కోప్ ఉంది క్లియర్ గా మనం చూస్తే. ఓకే, సో ఎలక అనేది ఒక ఫుడ్ చైన్ లో ఉంది ఇలా మనం చూసుకుంటే. అలాగేలాగా రాబిట్ ఇక్కడ రాబిట్ ఒక్కొక్కసారి గద్ద కూడా ఆహారంగా ఉంటుంది. ఈ గద్ద అనేది ఒక్కొక్కసారి ఫాక్స్ ని డామేజ్ చేయొచ్చు, ఫాక్స్ ని కూడా చంపి తినొచ్చు బేసికల్ గా మనం చూసినట్లయితే. సో పెద్ద పెద్ద వల్చర్స్ అనేది అడవిలో కొన్ని కొన్ని జంతువుల్ని టార్గెట్ చేస్తుంటాయి మనం చూసినట్లయితే. ఇలా ఒక ఫుడ్ చైన్ కి ఇంకొక ఫుడ్ చైన్ కి మధ్య ఒక ఇంటర్ రిలేషన్షిప్ ఫామ్ అవుతుంటే దాన్నే మనం ఏమనొచ్చు, ఫుడ్ వెబ్ అని మనం చెప్పాలి, ఆహార వలయం. ఇందాక మనం చూసింది ఆహార గొలుసులు అంటున్నాం, ఇక్కడ మనం చూసేదాన్ని ఆహార వలయం అని మనం చెప్పాలి ఫ్రెండ్స్. ఏ ఫుడ్ వెబ్ ఇస్ ద న్యాచురల్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఏ ఫుడ్ చైన్స్ అండ్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ ఈట్స్ వాట్ ఇన్ అన్ ఇకలాజికల్ కమ్యూనిటీ. ఇకలాజికల్ కమ్యూనిటీ అంటున్నాం, కమ్యూనిటీ అంటే ఇమాజిన్ చేసుకోవాలి, అనేకమైనటువంటి పాపులేషన్స్ ఉన్నాయి క్లియర్ గా మనం చూస్తే నేచర్ లో. సో వాటి మధ్య ఇలా ఒకదాంతో ఒకటి ఫుడ్ చైన్స్ మధ్య ఇంటర్లింకింగ్ ఏర్పడితే ఒక మెస్ట్ లైక్ స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది. సో దాన్నే మనకి ఆ వెబ్లైక్ స్ట్రక్చర్ అని కూడా మనం చెప్తున్నాం, వలయం అంటున్నాం క్లియర్ గా. ఈ వలయం అనేది, ఈ వలయంలో జంతువులు అనేది చిక్కుకొని ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి అయినా అడవిలో వేరే జంతువు అనేది దాడి చేస్తూ ఉంటుంది బేసికల్ గా. సో ఇలా ఫామ్ అవుతాయనే వాటినే మనకి ఏమని చెప్పాలంటే, ఆ టర్మ్ మనకి ఇంపార్టెంట్, ఫుడ్ వెబ్ అని మనం చెప్పాలి, ఆహార వలయం అని మనం చెప్పాలి ఫ్రెండ్స్. సో ఈ రెండు ఈకోసిస్టమ్ సర్వే అవ్వడానికి కీ రోల్ ప్లే చేస్తాయి. వీటిని గనక మనం డిస్టర్బ్ చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు ఈ మొత్తం మీద ఇవన్నీ చంపాడు అనుకోండి క్లియర్ గా, మొత్తం నేచర్ లో ఉన్న రాబిట్స్ అన్ని చచ్చిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ రాబిట్ ని ఆహారంగా తీసుకునేటువంటి జీవులన్నీ ఎఫెక్ట్ అవుతాయి ప్రత్యేకంగా. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గడ్డి లేదనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడవులే లేవు అనుకోండి, ఇమాజిన్ చేసుకోండి క్లియర్ గా మనకు చూస్తే, ఫారెస్ట్ రీజియనే లేదు, ప్లాంట్స్ లేవు అనుకోండి, మరి ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ ఏం కావాలి క్లియర్ గా. సో అందుకోసమే నేచర్ ని మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. సో వాటిలో బ్యాలెన్స్ అనేది ఉండాలి నేచర్ లో క్లియర్ గా. సో నేచర్ ని ప్రొటెక్ట్ చేయడం అంటే ఇండైరెక్ట్ గా ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడమే. సో ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలంటే ముందు మనం బయోడైవర్సిటీని కన్వర్వ్ చేయాలి. సో బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి, ఇదంతా ఇండైరెక్ట్ గా మనకు చూస్తే చూడండి, ఇక్కడ ఒక రకరకాల జాతులు ఉన్నాయి. సో వీటి మధ్య వేరియేషన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఈ వేరియేషన్ ని మనం చూస్తే దాన్నే జీవ వైవిధ్యం అని మనం చెప్పుకోవచ్చు, బయోడైవర్సిటీ. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ ఉందో, బయోడైవర్సిటీ అంటే జీవుల మధ్య క్లియర్ గా మనం వేరియేషన్స్ మనం చూస్తే దాన్నే బయోడైవర్సిటీ. ఇలా వేరియేషన్స్ నేచర్ లో ఎంత ఉంటే లైఫ్ అనేది అంత సస్టైన్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇలా జీవులు క్రియేట్ అవుతూ పోవాలి, అప్పుడే నేచర్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. సో నేచర్ లో మానవులు కూడా హ్యాపీగా బతకొచ్చు అనేది బయోడైవర్సిటీ యొక్క కాన్సెప్ట్ క్లియర్ గా. సో ఎప్పుడైతే మనం వీటిని డామేజ్ చేస్తున్నాం అనుకోండి, ఇది కనిపించకుండా పోతున్నాయి నేచర్ లో, ఇండైరెక్ట్ గా బయోడైవర్సిటీ లాస్ అయినట్లు. బయోడైవర్సిటీ కనుక లాస్ అవుతుందంటే, జీవ వైవిధ్యం నశిస్తుందంటే, ఏదో ఒక రోజు భూమి పైన మానవుడి యొక్క లైఫ్ కి డామేజ్ అవుతుంది, ప్రశ్నార్థకం అవుతుంది ఇండైరెక్ట్ గా, క్వశ్చన్ మార్క్ పెట్టుకోవచ్చు మనం క్లియర్ గా. సో అందుకోసమే బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా చాలా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని మనం చెప్పుకోవచ్చు. బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే ఇండైరెక్ట్ గా మనం ఈకోసిస్టమ్స్ ని ప్రొటెక్ట్ చేసినట్లు, ఈకోసిస్టమ్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే ఇండైరెక్ట్ గా ఫుడ్ చైన్స్ ని మనం ప్రొటెక్ట్ చేసినట్లు, ఫుడ్ చైన్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే ఇండైరెక్ట్ గా ఫుడ్ వెబ్స్ ని ప్రొటెక్ట్ చేసినట్లు బేసికల్ గా ఫ్రెండ్స్. ఇలా ఒకదాంతో ఒకటి నేచర్ లో లింక్ అనేది ఉంది, ప్రతిదీ నేచర్ లో ఒకదాంతో ఒకటి కనెక్టివిటీ ఉంది. ఆ కనెక్టివిటీలను తెలిపేదే ఇండైరెక్ట్ గా మనం ఈకోసిస్టమ్స్ అంటున్నాం ఇండైరెక్ట్ గా మనం చూసినట్లయితే. సో మనం బయోడైవర్సిటీ అనే పదం అనేది వీటన్నిటికన్నా చాలా పెద్ద పదం బేసికల్ గా మనం చూస్తే, జీవ వైవిధ్యం, జీవుల మధ్య వేరియేషన్స్ మనం చూస్తే, వైవిధ్యాలు మనం చూస్తే దాన్నే బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ అనేది డిఫరెంట్ పారామీటర్స్ లో మనం మెజర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అది తర్వాత టాపిక్స్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎనీహో ఈ క్లాస్ ద్వారా మనం క్లియర్ గా కొన్ని ఈకోసిస్టమ్స్ ఆర్ ఎకాలజీకి సంబంధించి వన్ మోర్ ఇంకా కొన్ని ఫండమెంటల్స్ అనేది మనం చూడడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్ లో కూడా ఇలాంటి ఫండమెంటల్ డైమెన్షన్స్ అనేది ఇంకా నేను కొన్ని కవర్ చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్, థ్యాంక్ యూ.